మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన లాయర్ మూలగుండ్ల మల్లారెడ్డి దారుణ హత్యకు నిరసనగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్, జనరల్ సెక్రటరీ రవికుమార్లు మాట్లాడారు. సీనియర్ న్యాయవాది మల్లారెడ్డి హత్యకు గురికావడం బాధాకరమని, నిత్యం ప్రజలకు న్యాయ సేవలు అందించే న్యాయవాదులపై దాడులకు పాల్పడడం, హత్యలు చేయడం దారుణమన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి, కానీ హత్యలు చేయడం సరికాదన్నారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రానంతకాలం న్యాయవాదులకు సరైన రక్షణ ఉండదన్నారు. కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను ప్రభుత్వం తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. మేము బెల్లంపల్లి బార్ అసోసియేషన్ తరఫున వరంగల్లో జరిగిన దారుణ హత్యకు నిరసనగా ఖండన తెలియజేస్తూ ఈరోజు మా యొక్క విధులను బహిష్కరించడం జరిగింది. అదేవిధంగా న్యాయవాదులపై ఈ యొక్క ఇలాంటి అరాచకాలను మేము ఖండిస్తున్నాం. అందుగురించే మేము నాగమల్లేశ్వరి వాళ్ళ భార్యాభర్తల హత్య జరిగినప్పుడు కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని మేము అడిగాము. ఈరోజు కూడా మేము అదే మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రానంత కాలము మా అడ్వకేట్స్కు రక్షణ లేకుండా పోతుంది. కావున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేదంటే తక్షణమే ఈ పార్లమెంట్లోనే ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలని మేము కోరుకుంటాం. న్యాయవాదులు అందరూ విధులు బహిష్కరించి నల్లా జెండాలు ప్రదర్శించి చేయడం జరిగింది. ఎందుకంటే వరంగల్ సీనియర్ న్యాయవాది అయిన మల్లారెడ్డి గారిని అతి దారుణంగా దుండగులు హత్య చేసి చంపడం జరిగింది. దీని వెంటనే పోలీసు వాళ్ళు వామన్రావు అండ్ వారు నాగమణి ఆ విధంగా ఏదే విధంగా ఇన్వెస్టిగేషన్ చేశారో ఆ విధంగా వెంటనే దుండగులను పట్టుకొని వెంటనే శిక్ష వేసి ఎంతో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా వెంటనే వీళ్ళందరికీ శిక్ష వేసి 100% వీళ్ళకు లైఫ్ పడే విధంగా కూడా ప్రయత్నం చేయాలని పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి లోపం లేకుండా కూడా ప్రతి ఒక్క మూలన దీని వెనుక ఎంతమంది ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా వదిలిపెట్టకుండా పోలీసు వాళ్ళు తగిన ఇన్వెస్టిగేషన్ చేసి సంబంధిత న్యాయవాదులకు కూడా ఎంతో తోడ్పడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంతేగాక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కంపల్సరీ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా న్యాయవాది పైన, న్యాయం చేసే న్యాయవాది పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టుకుంటూ పోలీసు వారు కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయనిది ఏంటంటే ప్రతిదీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి అందులో తప్పు ఒప్పు ఏది ఉన్నా కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. చట్టానికి ఎవరు అతీతులు గారు, ఎవరు కూడా చుట్టాలు గారు, ప్రతి ఒక్కరిని కూడా 100% తప్పు ఉంటే శిక్షించే చట్టం ఉంది, న్యాయం ఉంది. ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళు తగిన విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి వెంటనే దుండగులను ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటున్నాం.